క్యాప్సికమ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: అన్నం ఒక బౌలు, క్యాప్సికమ్ ముక్కలు ఒక కప్పు, ఎండుమిర్చి 5, నువ్వులు 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూను, జీలకర్ర 2 స్పూన్లు, ధనియాలు 4 స్పూన్లు, శనగపప్పు 3 స్పూన్లు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పసుపు తగినంత. ఫస్ట్ మన క్యాప్సికమ్ రైస్కి క్యాప్సికమ్ రైస్ చేసుకోవాలి. ఓకే ఓకే, స్టవ్ వెలిగించండి. ఓకే, ఇది వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి, ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఓకే ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, శనగపప్పు మొత్తం వేసేనా? మొత్తం వేసి ఇది కొంచెం వేగనిద్దాము. వేగనించిన తర్వాత నువ్వులు కొబ్బరి యాడ్ చేయాలి. ఓకే, నువ్వులు కొబ్బరి, ఎందుకంటే ఆ కొబ్బరి ఇప్పుడు వేస్తే మాడిపోతుంది, అట్ ద సేమ్ టైం నువ్వులు కూడా చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి తొందరగా నల్లగా అయిపోయే అవకాశాలు ఉంటాయి. నేను రైసెస్ టొమాటో రైస్ అని కానీ ఇలాంటి డిఫరెంట్ రైస్లు అయితే టేస్ట్ చేశాను, కానీ ఈ క్యాప్సికమ్ రైస్ ఎప్పుడు నేను తినలేదు. విన్నాను బట్ తినలేదు, ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఎలా ప్రిపేర్ చేస్తారు అనేది ఈరోజు నేను చూస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ చేస్తాను. కాలేజ్ స్టూడెంట్స్ కోసం చెప్తున్నారు ఈరోజు లంచ్ బాక్స్ ఎలా సర్వ్ చేసుకోవాలి అని చెప్పి, వాళ్ళ కోసం క్యాప్సికమ్ రైస్. ఓకే, ఇవి వేగే మేము ఆల్మోస్ట్ డన్ కదా. సో ఇప్పుడు యాడ్ చేసుకుందామా? వేగిని కొబ్బరి, నువ్వులు యాడ్ చేసుకుందాం ఫస్ట్. నువ్వులు మొత్తం యాడ్ చేసి వేసేసి. ఓకే, కొబ్బరి నువ్వులు వేస్తుంటే అలా అలా చిట్పట్లు ఆడుతున్నాయి. అయిపోయింది, ఇంకా తీసేయచ్చు కదా. కట్టేద్దాము. ఇది కొంచెం చల్లారిన తర్వాత క్యాప్సికమ్ మిక్సీ చేయాలి. ఓకే, మిక్స్ గ్రైండ్ చేసుకుందాము. అండ్ ఈ లోపు ఏం చేద్దాం మ్యామ్? మనం ఈ లోపు రైస్కి ప్రిపేర్ చేద్దాం. ఓకే ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాము. ఈ ప్యాన్ వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఒక 2 మినిట్స్ వెయిట్ చేద్దాము. చాలా చాలా ఈజీ. మనకి ఇంట్లో అంటే వంటింట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా రెసిపీ ప్రిపేర్ చేసుకుంటారు అంటే, చాలామంది ఏంటంటే ఒక రెసిపీ కొత్తగా రెసిపీ ప్రిపేర్ చేయాలి అని అంటే బా మళ్ళీ దీనికోసం మార్కెట్కి వెళ్ళాలి తీసుకురావాలి అని ఆలోచించి ఆ బద్ధకంతో కొంచెం మంది చేయకుండా ఉంటారు. అలా కాకుండా మనకి ధనియాలు అనేది, జీలకర్ర అనేది ఇవన్నీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి వాటితో ఏం చక్కగా రెసిపీ ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. కాలేజ్ స్టూడెంట్స్ కోసం చేసుకుంటాం మ్యామ్. అసలు ధనియాలు, జీలకర్ర వీటి మూలన కలిగే లాభాలు ఏంటి? ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కూడా మనకి అరుగుదల బాగా పెంచుతాయి. ఓకే, అరుగుదల పెంచుతాయి. దాంట్లో ఉన్న మైక్రోన్యూట్రియంట్స్ అంటే విటమిన్స్, మినరల్స్ మన శరీరానికి చాలా అవసరం. ఓహో, ఓకే. అందుమూలన మనకి మామూలుగా పోపుల్లో కానీ, ప్రతి కూరలో కానీ, పోపు సామాన్లో కానీ మనకి ఇవి వేస్తాం. ఓకే ఓకే, రైట్. సో అందుమూలన యాడ్ చేయడం జరుగుతుంది మ్యామ్. ఈ ప్యాన్ కూడా వేడైపోయింది, కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుందాము. యా, ఇప్పుడు ఇప్పుడు జీలకర్ర, క్యాప్సికమ్ కూడా యాడ్ చేసేయచ్చు. మొత్తం మొత్తం ఒక్కొక్క వెజిటబుల్ వల్ల ఒక్కొక్క కొన్ని కొన్ని యూజెస్ ఉంటూ ఉంటాయి. మరి క్యాప్సికమ్ వల్ల యూజెస్ ఏంటి మ్యామ్? క్యాప్సికమ్లో మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకే, అవి ఏం చేస్తాయంటే, ఇప్పుడు సాధారణంగా మనకి పచ్చిమిర్చిలో ఎట్లయితే విటమిన్ సి ఉంటుందో దీంట్లోనే విటమిన్ సి ఉంటుంది, కానీ దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఫ్లేవనర్స్ ఉంటాయి, గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆ గ్రీన్ కలర్ మన శరీరంలోకి విటమిన్ ఏ కూడా ఇస్తుంది. ఓహో, అంటే బ్యూటీ. ఓకే, ఈ క్యాప్సికమ్ అనేది కూడా తొందరగానే కుక్ అయిపోతుంది కదా? అలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది నీకు క్యాప్సికమ్, టైం కూడా ఎక్కువ పట్టదు. సో నేను చక్కగా కాలేజ్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే క్లాసెస్కి వెళ్ళాలి, ఎక్స్ట్రా క్లాసెస్ అని అలాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇలాంటి క్విక్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీస్ అయితేనే చాలా చాలా మంచిది. అందుకోసమని మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాము. యూజువల్గా ఇప్పుడు అక్కడ పొడి చేస్తారన్నారు కదా, ఆ పొడి ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 4-5 డేస్? ఇది నార్మల్గా అయితే మీకు 4-5 రోజులు ఉంటుంది. ముందే చేసి పెట్టేసుకోవచ్చు కూడా, అంటే మార్నింగ్ మార్నింగే చేయాలి అని లేదు. అది ముందరే ఒక రోజు బిఫోరే ఖాళీగా ఉన్నప్పుడు ముందే పొడి చేసేసుకొని పెట్టుకుంటే కావాల్సినప్పుడు క్యాప్సికమ్ రైస్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసేసుకుంటాము. కొంచెం మగ్గుతుంది. ఓకే, ఓన్లీ కొంచెం కొంచెం ముక్కల కోసం. సో ఇది ఫ్రై అయ్యే లోపల మనం ఇది మిక్స్ చేసేయచ్చు. ఓకే, సో కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, ఇంకా నువ్వులు వేసుకొని ఎండుమిర్చి. ఎండుమిర్చి అయితే ఎవరి కారానికి తగ్గట్టుగా వాళ్ళు వేసుకుంటే, కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొక 2-3 మిర్చీలు ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు. ఓకే, ఐ గెస్ అయిపోయింది అని అనుకుంటున్నా. పౌడర్ అయిపోయింది. ఇది ఇప్పుడు యాడ్ చేసేసైనా తర్వాత రైస్ వేసిన తర్వాత ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. ఇంకా మగ్గాలి, గట్టిగా ఉంది కదా ముక్క, కొంచెం మగ్గాలి.
ఇంకొక 2-3 minutes టైం పడుతుంది. ఆ 2-3 minutes తర్వాత క్యాప్సికమ్ అనేది కరెక్ట్ గా కుక్ అయిపోతుంది. క్యాప్సికమ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తున్నారు కదా, క్యాప్సికమ్ కూడా బాగా కుక్ అయిపోయినాయి. ఇదిగోండి చక్కగా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు ఇప్పుడు మన పొడి, ఓకే ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేస్తున్నాము. మొత్తం అంతా రైస్ మొత్తం రైస్ అంతా కలిపి, ఓకే. సో ఈ పొడి కొంచెం సేపు ఫ్రై అవ్వాలా? సరిపోయే అవసరం లేదు, రైస్ యాడ్ చేసి ఓకే. వావ్, అసలు అయితే క్యాప్సికమ్ నోరు ఊరిపోతుంది అబ్బా. క్యాప్సికమ్ రైస్ అండ్ చక్కగా ఈ పౌడర్ వాటర్ నాకైతే వచ్చేస్తుంది. మరి మీకు కదా, ఇంకొకసారి మంచిగా మిక్స్ చేస్తాను, ఉండండి. ఇంకా మిక్స్ అవ్వలేదు, నేను మిక్స్ అయిన తర్వాత చూద్దరు కానీ. వావ్, అసలు అయితే క్యాప్సికమ్ నోరు ఊరిపోతుంది అబ్బా. క్యాప్సికమ్ రైస్ అండ్ చక్కగా ఈ పౌడర్ వాటర్ నాకైతే వచ్చేస్తుంది. మరి మీకు కదా, ఇంకొకసారి మంచిగా మిక్స్ చేస్తాను, ఉండండి. ఇంకా మిక్స్ అవ్వలేదు, నేను మిక్స్ అయిన తర్వాత చూద్దరు కానీ. ఓకే, ఇది అయిపోయిందా? మీరే చూసి చెప్పాలి. మరి నేను ఇందుకే అయితే మిక్స్ చేస్తూ ఉన్నాను. అయిపోయింది కదా అంతా? ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసాను, ఇది పక్కన పెట్టేసుకుందామా? క్యాప్సికమ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: అన్నం ఒక బౌలు, క్యాప్సికమ్ ముక్కలు ఒక కప్పు, ఎండుమిర్చి 5, నువ్వులు 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూను, జీలకర్ర 2 స్పూన్లు, ధనియాలు 4 స్పూన్లు, శనగపప్పు 3 స్పూన్లు, కొబ్బరి తురుము 1/2 కప్పు, పసుపు తగినంత. క్యాప్సికమ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి అది వేడయ్యాక అందులో ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, శనగపప్పు వేసి వేగాక అందులో నువ్వులు, తురుముకున్న కొబ్బరి పొడి వేసి వేయించుకొని పక్కన పెట్టుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి అందులో మిగిలిన జీలకర్ర, కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి, క్యాప్సికమ్ ముక్కలు పూర్తిగా ఉడికిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా అందులో అన్నము మరి కొంతసేపు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ రైస్ రెడీ.